మరి జగన్ గారు చూస్తున్నారు కదా పాలన అయింది ఆయన ఎక్కడ సభ పెట్టినా సరే నేను మంచి చేశానని అనిపించుంటే అంటే దాదాపు లక్ష డెబ్బై వేల కోట్లు మీ అకౌంట్లో వేసాను మంచి చేశాను అనిపిస్తు ఉంటే నాకు రెండోసారి అవకాశం ఉందని చెప్పి అడుగుతున్నారు ఇస్తారా అసలు ఏంటి ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒక పద్ధతిగా ఉంది లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు కోట్లు పచ్చాను అంటున్నావు మరి తత్తి మా రెండు లక్షల నలభై ఏళ్ళ కోట్లు మొత్తం ఇప్పుడు మన రాష్ట్రం చంద్రబాబు ఉన్నప్పుడేమో రెండు లక్ష రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు ఉందని చెబుతున్నారు మరి మనం వచ్చినాక మరి ఆరు లక్షల కోట్లు అప్పు చేసాం కదా తత్తిమ మరి నాలుగు లక్షల కోట్లు ఏమైంది నువ్వు సంక్షేమ పథకాలు రెండు లక్ష డెబ్బై వేల కోట్లు ఇచ్చావు ఓకే తత్తిమ డబ్బు ఏమైంది రాష్ట్రం ఆదాయం వచ్చే పన్ను ట్యాక్స్లు వచ్చే ఆదాయం ఏమైంది అసలు జనాన్ని మబ్బి పెట్టి మారేడుకాయ రాసి మసిబూచి మారేడు రాసినట్టు చేస్తున్నట్టు చేస్తున్నావా లేకపోతే ఏంటి అసలు ఏంటిది ఒక టౌన్లో ఒక రోడ్డు పక్కన నూట యాభై గజాలు ఉంటే పనులు ఉండేవి ఎట్లా ప్రభుత్వానికి మానవ ప్రజాస్వామ్యంలో ప్రజలకి సరిపడది వాడి ఆదాయాన్ని బట్టి పనులు వేసేవాళ్ళు అసలు మనం వచ్చినాకేందండి రెండు లక్షలు మూడు లక్షల పనులు ఏంటండి అసలుకి అసలు ఇదేందంటే ఇదేం దరిద్రం అంటే అసలు నువ్వు పంచేదేమో పావలా దోచేదేమో మూడు రూపాయలు అయితే అసలు ప్రజలు ఎలా బతకాలి అసలుకి నువ్వు నువ్వు ఇస్తానన్న కుడి చేతితో ఎత్తున్నావు లేదా చేత్తో ఇస్తున్నావు కుడి చేత్తో లాగేస్తున్నావు మూడు రూపాయలు వచ్చి మూడు వందలు అంటే ముప్పై రూపాయలు ఉండే క్వార్టర్కి నూట యాభై రూపాయలు లాగేసామంటే ఈ తాగుబోతులు ఇంకా మా నాడు తెలుసుకున్న తెలుసుకోకపోయినా ఈనాడు పూర్తిగా తెలుసుకున్నారు వంద రూపాయలు అమ్మిన రోజుల్లో కూలిచ్చిన రోజుల్లో పది రూపాయలు సారా తాగేవాళ్ళు అండి అలానే తొంభై రూపాయలు ఉంటే పది రూపాయలు ఇంకో దానికో ఇంకో ఖర్చు పెట్టుకుని ఎనభై రూపాయలు తీసుకెళ్లి భార్యకి ఇచ్చేవాళ్ళు ఆ భార్య ఎనభై రూపాయలు కుటుంబ అవసరాల కోసం వాడేది అలాంటి రోజులు పోయి ఇవాళ నాలుగు వందలు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చినా ఆరు వందలు ఇచ్చినా నీకు వాడికి అది ఒక కోటర్ తాగితేనే ఎక్కదా రెండు కోటర్లు తాగాలంటే రెండు నూట యాభై మూడు వందలు బాగుతున్నాయి వాడు తెచ్చి ఐదు వందలు పిల్లలకి ఏమిస్తాడు ఆ పిల్లల భోయం పెడతాడు అసలు అవన్నీ కాదండి ఈ పనులు ఏంటి మానవుడు ఎలా జీవిస్తాలి ఎలాగా మనం డెవలప్ చేయాలనే ఆలోచన ఉండదా రోడ్డు పక్కన ఉంటే టౌన్లో రోడ్డు పక్కన ఉంటే ఒక ఆ రోజుల్లో వందో యాభయో వెయ్యో అరవై మూడు లక్షల పండు అండి అసలు మూడు లక్షలు వాడు నూట యాభై గజాలో రెండు వందల గజాలు ఉంటే నూట యాభై అడుగులు రెండు వందల అడుగులు ఉంటే అసలు కడతాడు అసలు ఆ మూడు లక్షలు కట్టే కాడికి వాడు వాడి జీవితాంతరం నీకు ఈ మూడు లక్షలు కడతమే సరిపోయింది ఇంకా వాడు ఇల్లేం కడతాడు వాడు ఏం చేస్తాడు వాడు పిల్ల పిల్లలు బోవేం పెడతాడు అలానే ఎవడైనా ఎక్కడైనా బోర్ వేసుకుంటే గ్రౌండ్ వాటర్ కను పొన్న ఇదేం దరిద్రపాలన ఇదేం అసలు నీకు ఇచ్చే సన్నాసులు సలహాలు అట్టిస్తున్నారు నువ్వేమన్నా వాడికి బోరేజ్ పెట్టావా వాడికి మోటార్ కొనిపెట్టావా వాడికి బోరింగ్కి అవి ఖర్చు ఏమన్నా నువ్వు ఇచ్చావా సన్నాసులారా సన్నాసులు సన్నాసులు సలహాలు ఇచ్చి ముఖ్యమంత్రి పరుగు తీస్తున్నారా ఆ ముఖ్యమంత్రి మీరు చెప్పినట్టు ఏంటంటున్నాడా అసలు మీకేమైనా అసలు ఉందా గౌరవ్ గ్రౌండ్ వాటర్ పొందిరా దరిద్రం ఉండ కొడగలారా అసలు మీరు అసలు మీరు అన్నం తిన్నారా గడ్డి తింటున్నారు మీ డెబ్బై మంది సలహాదారులు ఏం చేస్తున్నారు అసలు మీరు గ్రౌండ్ వాటర్కి రైతులు ఉండొచ్చు కూలీలు ఉండొచ్చు నాలీలు ఉండొచ్చు ప్రజలు ఏదో వాడి దగ్గ ఓపిక తగ్గట్టు బోర్ వేసుకుంటాడు ఆ బోర్కి పొన్ని ఏంటా సన్నాసులు మీరు ఏమైనా మోటార్ కొనిచ్చారా ఇచ్చారా మీరు ఏమైనా కరెంట్ ఇచ్చారా అది మీరు ఏమి ఇచ్చారని గ్రౌండ్ వాటర్ పొన్నుత్తున్నారా మీరు అసలు ఎల్ల పొన్నేస్తున్నారు ఎల్ల పొన్నులు కడుతున్నారు ఖాళీ స్థలాల పన్నులు వేస్తున్నారు కడుతున్నారు అసలు గ్రౌండ్ లేదు పంచాయతీ కుళాయి పొన్ను ఎత్తన్నారు కడుతున్నారు గ్రౌండ్ వాటర్ పొన్నున్నారు దరిద్రం ముండ కొడకలు దరిద్ర సలహాలు ఇచ్చి ద రాష్ట్ర పొరుగు తెస్తున్నారు కదా ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ అంటేనే పరమ నీచ నీచుడుగా చూస్తున్నారా సన్నాసులు నన్ను అన్నారు నేను అమెరికా పోయి వచ్చాను సన్నాసులు ఆంధ్రప్రదేశ్ అంటే పరమ అసహ్య చూస్తున్నారు రా మీకు అన్నంన్నారు గడ్డి ముఖ్యమంత్రికి కానీ మంత్రులు కానీ కలెక్టర్ కానీ ఎవరన్నా ఒక్కసారి ఎందుకు ఆలోచించండి అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే మీ అంత సన్నాసులు ఆడలేరని ఓతున్నారు ముఖానే ఓతున్నారు సన్నాసులు ఇకనైనా మంచి చెడ్డ తెలుసుకొని పరిపాలన చక్క చేయండి రాబోయే రోజుల్లో మీకు నూట డెబ్బై ఐదు కాదు కదా ఆ పదిహేడు వస్తాయో అదొక ఆ పదిహేడు కన్నా వచ్చేటట్టు మీరు పరిపాలన చేసుకోండి ఎందుకంటే ఏది చేసినా గత ప్రభుత్వం గత గత ప్రభుత్వం సన్నాసి దాన్ని మీకు వేసారు కదా సన్నాసుల్లారా ఆ ప్రభుత్వం మీకెందుకు ఇంకా ఆ ప్రభుత్వం వచ్చి పోయింది మనం వచ్చాము మనం జాగ్రత్త చేసుకోవాలి కదా నువ్వు మాట్లాడదు గత గత ప్రభుత్వం చేసింది అప్పులు గత ప్రభుత్వం ఎంత చేసింది అప్పులు నువ్వు ఎంత చేసింది ప్రజలకు తెలియదా ప్రజలు అన్నం తింటలేదా గడ్డి తింటున్నారా గత ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ని కాంచి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పడిపోయేదాకా రెండు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది ఇప్పుడు మనం వచ్చినాక అంత చేసాం సన్నాసులారా మీకు ఆ మాత్రం తెలీదు మాట్లాడేది గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గడ్డి తింది నువ్వు పీ తింటావా చెప్పు తింటానండి చెప్పండి మేము మాట్లాడం అందుకనే పరిపాలన పరిపాలన చేసుకోండి మళ్ళీ ఓట్లు అడగాలంటే ప్రజలను మెప్పు పొందాలి ఏ నాయకుడైనా నిన్న అనుకో ఏమండే పార్టీలు పార్టీలు చోళ్ళనవసరండి పార్టీలు పార్టీలుగా చూసుకుందాం ఆ నాలుగు రోజులు నేను అనుకోకుండా చంద్రబాబు వారి మీటింగ్కు ఆ చిన్న అపరిస్తు జరిగింది దాన్ని ఆడ గొంతులు అట చేశాడు ఈ గొంతులు అట చేశాడు ఇవన్నీ కాదు ప్రజల్లో ప్రాణాలు పోయినాయి ఆ ప్రాణాలు పోయిన ప్రాణాలను తీసురాలేము కనుక ఆ కుటుంబానికి మంచి చెడ్డలో పార్టీ తరఫున ఆయన ఇచ్చాడు ఓకే అది ఆయన వదిలేసేయి గవర్నమెంట్ తరపున నువ్వేమిస్తున్నావు అది చెప్పు లక్ష ఎత్తున్నావా రెండు లక్షలు ఎత్తున్నావా ఆ కుటుంబాలు ఆదుకుంటున్నావా ఇవన్నీ కాకుండా రాజకీయాలు చేయడం సన్నాసులు ప్రజలన్నాక ప్రజలు అన్నాక నువ్వైనా ప్రజలు నేనైనా ప్రజలు మేము కట్టే ట్యాక్సులతో బతుకుతున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యది ప్రజాస్వామ్యంలో అడిగే అడిగే ప్రతి ఒక్కరు ఉంటుంది అలానే ప్రజల ట్యాక్సులు వచ్చేటప్పుడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రజలకు పంచటం పద్ధతిగా నేర్చుకోండి మీరు వంద రూపాయలు చెయ్యి రూపాయలు లాగుతున్నారు ప్రజలు అన్నీ కనిపెట్టారు మీకు రాబోయే రోజుల్లో గుండు సున్నా చుట్టాలనే ప్రజలు తీర్మానం చేసుకున్నారు ఆ గుండు సున్నా కాకుండా మీరు ఏదన్నా మంచి చేట్ట చేసామని ప్రజల్లో పోయి మీరు రాబోయే రోజు డిపాజిట్లను కాపాడుకోవాలంటే ప్రజల మెప్పు పొంది ఈ సంవత్సరం సంవత్సరంలో మీరు చక్కగా పరిపాలన చేసుకోండి లేకపోతే మీ డిపాజిట్లు కూడా రావు అది మట్టి గ్యారెంటు ఈ తాటికొండ సీటు సెంటిమెంట్ సీటు ఇది ఈ దాదాపు ఈ సీటు ఏ ప్రభుత్వం వెళ్తే ఆ ప్రభుత్వమే ముఖ్యమంత్రి అయ్యారు రాబోయే రోజుల్లో వండవేళ్ళ శ్రీదేవి తొలి రౌండ్లో డిపాజిట్తో పోతుంది ముఖ్యమంత్రి కూడా అలా డిపాజిట్తో పోతున్నాడు నీ తాటికొండ సీటు సెంటిమెంట్ సీటు ఈ సీటు రాబోయేది టీడీపీ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది కూడా చంద్రబాబే మీరు ప్రజల్లో మెప్పు పొంది ఏదన్నా డిపాజిట్లు వచ్చేటట్టు కాపాడుకోండి రాత్రి జరిగిన సంఘటన చూసి ఉంటారు ఏదైనా నిన్న రాష్ట్రంలో జరిగిన సంఘటన కందుకూరులో జరిగిన సంఘటన అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీటింగ్ ఇరుకు సందుల్లో పెట్టి ప్రజల ప్రాణాలు తీసి ఆడుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు ఏంటి అసలు ఎలా చూస్తారు ఆయనకు ప్రచార ఎక్కువ ఉందని కూడా చెప్పి ఒక రకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు ఎలా చూస్తుంది ఏమండి అసలు అది జరగకూడదు జరిగింది అనుకోకుండా ఆ ప్రస్తుతి అనేది జరగకూడదు రాష్ట్రంలో దేశంలో ఎవడైనా అలాంటి జరగకూడదని కోరుకుంటారండి అనుకోకుండా జరిగిన దానికి ఎవరైనా చేస్తామండి ఆయన ఇరుకు సందుల్లో పెట్టాడు ప్రసార ఆర్బాటు ఎక్కువ ఈ సన్నాసులకి నేను చెప్తే వాళ్ళకి బాధ వేసిద్దాం నేను అంటే నాకు ఎందుకంటే అలాగా ఆవేశంతో అలా వచ్చేస్తుందండి ఇక్కడ స్పీడ్ యాక్సెస్ రోడ్డును ఇక్కడి నుంచి అండి విజయవాడ వెళ్ళేదాకా ఆనాడు ఎన్ని బ్యాండర్లు కట్టారు ఆ గత ప్రభుత్వం చెబుతూ ఉంటారు కదా మా వాళ్ళు ఆనాడు ఎన్ని బ్యాండర్లు కట్టారు ఎన్ని స్తంభాలకు రంగు వేసారు అసలు ఎన్ని స్తంభాలకు రంగు వేయలేదు అసలు ఒక స్తంభం ఏంది ఒక గుడేంది ఒక బడేంది ఒక చివరికి గాంధీ మహాత్ముడు బొమ్మ కూడా రంగు చేసిన ఈ సన్నాసులు ఆయన గురించి ప్రసార ఆర్భాటాలు అనేది చెప్పుతానికి అర్హులండీళ్ళు అసలు ఎందుకంటే ఎందుకంటే గురి కింద అనుకుంటుందంట అంత ఎర్రగా ఉన్నాను అనుకుంటుందంట దాని ముడ్డి కింద నలుపు దానికి అవపడదు పక్కాడికి అవపడుతుందని అట్టనే ఈ సన్నాసులు చెప్పేవి అంటే వీళ్ళు చెప్పేవన్నీ రివర్స్ ఉంటాయండి ఎందుకంటే మాది రివర్స్ పరిపాలన కదా రివర్స్గా ఉంటాయండి ఆ ప్రసార ఆర్భాటాలు ఎవరికేముంది ఎక్కడ గుళ్ళో ఉన్నా బళ్ళలో ఉన్నా పిల్లల పుస్తకాల మీదైనా ఎవరికి ప్రసా ప్రసారం చేసుకునే ఆర్భాటాలు ఎవరికి ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారికి ఎక్కువ తెలుసులేండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఎక్కువ తెలుసు అందుకని ఆయన చేస్తాడు కదా ఆయన చెప్పేదంతా రివర్స్ అనమాట అలాగనే ప్రసారబాటలు అనేది ప్రతి ఒక్క పార్టీ చేసుకోవచ్చు అండి ఎంతవటికి చేసుకోవాలి వాటికి ఈయన చేసేది ఈ ప్రజలకు ఇచ్చేదేమో వంద కోట్లు అయితే ఈయన ప్రసారాలకు ఏ కోట్లు అవుతాయి అది నేను చెప్పడం కాదు సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఎంత ఈయన వచ్చినాక కట్టబెట్టాడో ఆయన అంత ఆత్మరక్షణ చేసుకొని చెప్పనండి ఈ సజ్జలు ఉన్నాడు కదా ఈ సజ్జలకు అన్నీ తెలుసు ఏదో ఒకటి వాగాలని వాగటం తప్ప ప్రసార ఆర్భాటాలు అనేది మా ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఆర్భాటం ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాల నుంచి చేసిన ఏ ముఖ్యమంత్రికి లేదండి అది మటుకు వాస్తవం 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 అండి అలాగనే ఒకటండి ఫైనల్గా చెప్పాను మీరు పరిపాలన చక్కగా చేసుకోండి ఎందుకంటే మీకు డిపాజిట్లు అన్నా రావాలంటే పరిపాలన ఎక్కడి నుంచి అయినా చక్కగా చేసుకుని డిపాజిట్లు వస్తాయి లేదనుకో ఈ కృష్ణా అనేది కాదు బంగాళాఖాతంలో కలిపేసే రోజులు మీకు దగ్గరలోనే ఉండేవి